తిరుమలలో ఆకస్మిక వర్షం భక్తులను అష్టకష్టాలు పెడుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో మార్గ మధ్యలోనే కొందరు భక్తులు నిలిచిపోయారు. దర్శనానంతరం బయటికి వచ్చిన భక్తులు కూడా షెడ్ల కిందే పరుగులు తీశారు. తిరుమలలో ఆకస్మిక వర్షం భక్తులను అష్టకష్టాలు పెడుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో మార్గ మధ్యలోనే కొందరు భక్తులు నిలిచిపోయారు. దర్శనానంతరం బయటికి వచ్చిన భక్తులు షెడ్ల కిందకి పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో ఉందిస్తారు. సునీల్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే తిరుమలలో అనూహ్యంగా వాతావరణం మార్పుతో ఉదయం నుంచి గంట గంట పాటు తెరపిస్తూ వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా భక్తులైతే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇటు తడుస్తూనే శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మరోవైపు స్వామివారి దర్శనానంతరం బయటికి రావాలంటే ఇటు వర్షం పడుతుండడంతో భక్తులు ఎక్కడికి వెళ్ళాలి అనే ఇది లేకుండా పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలయం ముందా ఎక్కడ షెడ్లు కనపడకపోవడంతో షెడ్లు చాలా దూరంలో ఉండడం, ఆ షెడ్ల కిందకి పరుగులు తీస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. భక్తులకి కొంచెం అసంతృప్తి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులకి సరైన ఏర్పాట్లు లేవని చెప్పొచ్చు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారే కానీ ఈ వర్షాల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకి ఈ చలి, మరోవైపు చలి ఇటు వర్షం కారణంగా ఏదైతే గదులు తరక్క తీవ్ర అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేటువంటి ప్రధాన అర్చకులు సైతం స్వామివారి ఆలయంలో వెళ్లేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి ఉదయం నుంచి, అంటే ఏదైతే ఉదయం 9 గంటల నుంచి సుమారు గంట పాటు ఒక్కొక్కసారి వర్షం కురుస్తూనే ఉంది. ఏదైతే సాయంత్రం పూట కూడా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఒకంత తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది స్వాతి. అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారా? అంటే ముఖ్యంగా అధికారులు కేవలం ఇప్పుడు లేపాక్స్ ఏరియా నుంచి కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే షెడ్లు టైప్ లో నడకదారులు ఏర్పాటు చేశారే కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం భక్తులకి అవస్థలు పడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శన అనంతరం బయటికి రాగానే పూర్తి స్థాయిలో ఎటువంటి ఏర్పాట్లు లేవు. అంటే కేవలం కనీసం వాళ్ళు నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి అక్కడ నెలకొంది. స్వామివారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తీవ్రంగా తడుస్తూ ఇటు బయటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కొంచెం ముసలి వాళ్ళు కనీసం అంటే పరిగెత్తలేని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఏదైతే ఆలయం పక్కన ఉన్నటువంటి మారవీధుల ప్రాంతాలు కొన్ని నీళ్లు ఎక్కువగా రావడం, ఆ ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని రోడ్డు ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి ఆలయం పక్కన ఉన్నటువంటి మాడవీధుల్లో సుమారుగా నెయ్యి, అంటే ఏదైతే లడ్డు కౌంటర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నడిచి వెళ్ళాలంటే భక్తులు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆ ప్రాంతం అంతా నెయ్యి ప్రాంతం ఉండడం, కింద జారి పడే పరిస్థితి నెలకొంది. అందువల్ల భక్తులు కొంత అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ సునీల్.